మావా మీలో ఎవరైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారా? అయితే మీరు ఖచ్చితంగా రాయమండ్రి రోడ్ ఉన్న స్కూజర్ డెజర్ట్ కేఫ్ అయితే రావాల్సిందే. ఇది వచ్చేసి మనకి రాయమండ్రి రోడ్ ఉన్న శ్రీకన్య రెస్టారెంట్ పక్కనే అయితే ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయో చూసే ముందు యాంబియన్స్ మీద లుక్ వేసేయండి. చూసారు కదా భయ్యా, ఈ అంబియన్స్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఇక ఐటమ్ విషయానికి వచ్చేస్తే ఏమేమి ఉంటాయో మీరే వినండి. మ్యాంగో, స్ట్రాబెరీ, కివీ, రాస్బెర్రీ, లిచీ, స్ట్రాబెరీ, జామున్, మ్యాంగో బెర్రీస్ అండ్ గ్రేప్స్, ట్రిపుల్ డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ అండ్ క్రాన్బెర్రీ, ప్లెయిన్ మ్యాంగో, ఆల్ఫాన్సో మ్యాంగో, ట్రిపుల్ డైన్ మ్యాంగో, స్ట్రాబెర్రీ, కివీ, ప్లెయిన్ రాస్బెర్రీ, ప్లెయిన్ వాటర్ మిలన్, చాక్లెట్ బైట్, బెల్జియన్ చాక్లెట్, కాలకట్ట, జామున్, ఓరియో వెనీలా, కస్టర్డ్ ఆపిల్, టెండర్ కోకోనట్. ఈ పాప్సికల్స్ అన్ని కూడా రియల్ ఫ్రూట్స్తో చేసింది. దేంట్లో కూడా షుగర్ యాడ్ అవుతుంది. చూసారు కదా భయ్యా, ఇప్పటివరకు మీరు చూసిన పాప్సికల్ స్టిక్స్ ఈ మిషన్లోనే తయారు చేస్తారు. ఈ మిషన్ కావాలంటే రెండు కూడా ఇస్తారంట. మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు కావాలంటే. అందరికీ ఐస్ క్రీమ్ తినాలంటుంది, కానీ తింటే ఎక్కడ షుగర్ వస్తాయని భయపడతారు. సో భయం అయితే ఇక్కడ అక్కర్లేదు మనకి, ఎందుకంటే అన్ని మనకి నేచురల్ ఫుడ్స్ ద్వారా ఇక్కడే తయారు చేస్తారంట. పైగా ఇక్కడ దొరకని ఐటమ్ అంటే ఏముండదు భయ్యా, 10 రూపాయల పుల్లేస్ నుంచి 1500 ఖరీదు చేసే ఐస్ క్రీమ్ వరకు అన్ని రకాలు ఉంటాయి. వీడియోలోకి వెళ్ళిపోతే మా కోతిగాన్ని రే మావా మంచిది ఏమన్నా సెలెక్ట్ చేయరా తాగుదామంటే ఏమీ దొరకనట్టు కోల్డ్ కాఫీ అయితే సెలెక్ట్ చేయడం భయ్యా. దీని పేరు బాబా కోల్డ్ కాఫీ అంట. దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. టేస్ట్ విషయానికి వచ్చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది. నన్ను అడిగితే ఖచ్చితంగా ట్రై చేయమని సజెస్ట్ చేస్తాను నేను. కోతిగాని చూడండి ఎలా తింటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి క్రీమీ బ్రౌన్ చాక్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చాం. దీని కాస్ట్ వచ్చేసి 220. చూడడానికి ఏదో బండపైన చాక్లెట్ చోగా చిప్స్ క్రీమ్ వేసి ఇచ్చేసినట్టు ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది భయ్యా. ఎక్స్పెషల్ గా పైన ఉన్న క్రీమీ చాక్లెట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంత బాగున్నప్పుడు నేను ఒక్కడిని ఎదుగు తింటామని మా కోతిగాడికి కూడా షేర్ చేశాను భయ్యా. వాడికి కూడా బాగా నచ్చిందంట. ఇక్కడ లోటస్ బిస్కెట్ మిల్క్ షేక్ అనేది కొత్తగా కనపడింది భయ్యా. సో అది కూడా ట్రై చేశాను. ఇది అయితే నాకు యావరేజ్ అనిపించింది. అలా కోల్డ్ కాఫీ, మిల్క్ షేక్, 4 పాప్సికల్ స్టిక్స్, ఒక క్రీమీ బ్రౌనీ చాక్లెట్ అయితే తీసుకున్నాం. వీటి కాస్ట్ వచ్చేసి నియర్లీ 900 అయితే అయింది. అదే కొంటా మరి వెళ్లే ముందు వీడియోకి లైక్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలానే ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో చూసేయండి. Do like, share and subscribe.